నా యేసుక్రీస్తు వారు షారోను పుష్పం వంటి వాడే. ఆయన ప్రార్థన, ఆయన జీవితం. రాత్రంతీయు ఆయన ప్రార్థన చేసను, పగలంతీయు ఆయన వాక్యమును ధ్యానించను. శరీరము దున్నబడిను, అందుకే మరణాన్ని గెలిచి మృత్యుని చేయడే తిరిగి లేచను. ఆదరణ అందించగలడు, ఆదరణ ప్రభు దగ్గర నుంచి పొందగలడు. ఆయన నా క్రీస్తు వారు దున్నబడుచున్న పొలం అదే. శీలలతో దున్నిరి, కొండ దెబ్బలతో ఆయన శరీరమును దున్నిరి, ఉమ్ముతో ఆయన తడి చేసిరి, అయినా ఓర్పుగా ఆయన ఉండెను. మరణమునకు గురై తిరిగి మరణములో నుంచి లేచను. నూరంతల ఫలితం ఏ మానవుడికి లేని, దేవుడు అనబడుచున్న ఏ దేవునికి లేని, మహనీయులు అనబడుచున్న ఏ మహనీయునికి లేని, జ్ఞానులు అనబడుచున్న ఏ జ్ఞానికి లేని, శాస్త్రవేత్తలు తత్వవేత్తలు అనుకుంటున్న వారు ఏ శాస్త్రవేత్త ఏ తత్వవేత్తకు లేని, సత్పురుషులు అనబడుచున్న వారు ఏ సత్పురుషుడికి లేని. గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత నా యేసుకే కలిగిన మరణమును గెలిచి సచివముగా ఉండే అవకాశం, మరణమును గెలిచి సచివముగా ఉండే యోగ్యత, మరణము గెలిచి మృత్యు చేయడే మరణపు బలి నిలిచిన విరిచిన బలం నా యేసులోనే ఉండెను. నేను షారోను పొలములోని పుష్పము వంటి దానను. ఆ క్రీస్తుకు ఈ సంఘం షారోను పుష్పం. ఈ సంఘమునకు ఆయన శిరస్సు అవగా నేను ఆయనకు షారోను పుష్పం. ఈ సంఘమునకు ఆయన యజమానుడు అవగా నేను ఈ పొలములో షారోను పుష్పం. ఒక ప్రార్థనా జీవితాన్ని కలిగి ఒక ధ్యాన పొలములో వాక్యాన్ని ధ్యానిస్తూ ఆదరణ కలిగిన వారికి, ఆదరణ కావలసిన వారికి ఆదరణ అందిస్తూ వాక్యము అన్న ప్రత్యేకముగా నాగల చేత దున్నుచు ఏ భ్రష్టు పట్టిన పొలమునైనా ఫలవరితముగా మార్చడానికి సిద్ధపరచబడిన నమ్మకమైన కాపరుల్లో ఒక్కడిని నూరంతలుగా ఫలిస్తూ స్వర్గానికి వారసుని కావాలనే ఆపేక్షతో పరుగు పందెములో ముందుండాలనే ఆసక్తితో తపనబడుచున్న వ్యక్తిని పౌలుకే కాదు నీతి కిరీటం నాకును ఇచ్చును దేవుడు అన్న ఆపేక్షతో ఆతృత కలిగిన సేవకుని. మరి మీరు కూడా నా యేసులాగా ఏదున్నా ఏది లేకపోయినా భరించగలిగి బాధనైనా సహించగలిగి తండ్రితో ఏరితుల కుమారుడుగా ఉండెను. ఏదున్నా ఏది లేకపోయినా, ఏదొచ్చినా ఏది రాకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా సేవకుడుగా సమస్తాన్ని సహిస్తూ ఛేదిస్తూ సేవను భుజముల మీద మోస్తూ ఉంటున్న సేవకుని వలె ఒక విశ్వాసిగా నీవు కూడా ఏది ఉన్నా ఏది లేకపోయినా భగవంతుని మీద భక్తి నిలుపుచో, ప్రార్థనా శక్తితో ముడిపడుచో, వాక్యానికి అంటగట్టబడి దేవదేవునికి మహిమకరముగా నమ్మకమైన విశ్వాసుగా సంఘానికి కట్టబడి గచ్చపదల్లో ముండ్ల పదల్లో పడిన విత్తనం వలె కాక మంచి నేల పడిన విత్తనం వలె ఓర్పుతో వికసిస్తూ ప్రకాశిస్తూ మొలుచుచూ ఫలించుచూ ఉంటున్న వ్యక్తివు కావాలి అన్నదే నాకును నా దేవునికి ఉంటున్న ఆశ. మంచి చెడ్డల పొలములో నీవు మంచి పొలము కావాలి. నువ్వు ధ్యాన పొలమై, నువ్వు ఆదరణ పొలమై, దున్నబడుచున్న పొలమై, మంచి కాపురున్న పొలమై, నూరంతల ఫలితంనిచ్చి పొలముగా నీవు ఉండాలి అన్నది నా దేవునికి నాకును కలిగిన ఆకాంక్ష. కయ్యున పొలములా నీవు ఉండకూడదు, సోమరివాణి పొలములా నీవు అవ్వకూడదు, పాడైన పొలముగా సిబ్బపడిన పొలముగా నీవు అవ్వకూడదు, రాతి నేల మీదనో ముంచు పొలం మీదనో పడిన విత్తనము నీవు కాకూడదు. ద్రోహిగా, నమ్మక ద్రోహిగా, యూదా ఇస్కరియోతులాగా నీ జీవితము ఎప్పటికీ ఎన్నటికీ కాకూడదు. ఆత్మహత్య చేసుకుని చచ్చే వరకు నీ జీవితం రాకూడదు. క్రీస్తులగా సాక్ష్యవుదాం. నమ్మకమైన కాపరుల దగ్గర బలమైన సంఘములో నిరంతర పూజ్యుడైన ప్రభుకు మహిమకరముగా నిత్య స్తుతులకు అర్హుడైన దేవునికి నిత్యము శ్వాస ఉన్నంత వరకు ఆయన ధ్యాసలో ఉంటూ శ్రేష్టమైన ఆయన కాపరుల కొరకు ఆశిస్తూ ప్రభు నామానికి మహిమ తెద్దాం.